భువనగిరి పట్టణంలో ఎంపీ బూర నరసయ్యగౌడ్ నామినేషన్ సందర్భంగా కదిలిన గులాబీ దళం. గులాబీ సైన్యంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా గులాబీ జెండలతో భువనగిరి కిల్లా గులాబీ మయంగా మారింది. ర్యాలీకి అన్ని తానే ముందుండి నడిపించిన ఉస్మానియా ఉద్యమ నాయకుడు తుంగతుర్తి ముద్దుబిడ్డ ఎమ్మెల్యే డాక్టర్ గ్యాదర్ కిషోర్ కుమార్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ఎంపీ అభ్యర్థి బూర నరసయ్యగౌడ్ గారు, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు డాక్టర్ గ్యాదర్ కిషోర్ కుమార్, పైళ్ళ శేఖర్ రెడ్డి, గొంగుడి సునీత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు మరియు మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, వేముల వీరేశం, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవతల పక్క ఏసీ కాలాలు తిరిగితే మనం ఎండా తిరుగుకుంటా పని చేస్తాం. అది సెంట చుక్క అయితే ఇది చెమట చుక్క. సెంట చుక్కకు చెమట చుక్కకు మధ్య పోరాటం. మనం ఏ దిక్కు నిలబడతామో దయచేసి అర్థం చేసుకోవాలి. మనం ఏ దిక్కున ఓటేయాలో దయచేసి అర్థం చేసుకోవాలి. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంపీ అంటే ఎన్నో ఒకనాడు కనిపించేటువంటి రోజు నుంచి అనునిత్యం ప్రజల్లో ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి నియోజకవర్గంలో తన వంతు శాయశక్తిలో ప్రయత్నం చేసి అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి డాక్టర్ బూర నరసయ్యగౌడ్ గారికి మనందరం మద్దతుగా నిలబడదామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎదురుగా నిలబడి అభ్యర్థి నిన్న ఇబ్రాహీంపట్నంలో మాట్లాడిండు. మాట్లాడుకుంటే ఆయన ఏమన్నాడంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నా మీద కుట్ర పని భువనగిరి పంపిండు, నల్గొండలో అయితే నేను గెలుద్దును అన్నాడు. అంటే అర్థమైంది భువనగిరి ఓడిపోతా అని చెప్పినట్టు ఆయన. నల్గొండలో అయితే నేను గెలుద్దును అంటే అర్థమైంది నేను భువనగిరి ఓడిపోతా అని ఒప్పుకున్నట్టే. మళ్ళీ నల్గొండలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తలేడు, ఆయన ఓడిపోతే కూడా నన్నే భగ్నం చేస్తాడు, నల్గొండలో నేను సపోర్ట్ చేయలేదని అని చెప్పేసి అన్నాడు. అంటే అంత గొప్ప నాయకుడు ఆయనకు ఆయనే, నేను ఓడిపోతున్నా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోతున్నా అని చెప్పి చెప్పుకున్నాడు. మనం కూడా ఈ రోజు అయినటువంటి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి సాయిబాబా గుడి కానించి ఇక్కడ దాకా అంబేద్కర్ సాక్షిగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా బూర నరసయ్యగౌడ్ గారిని ఆశీర్వదించడం కోసం వచ్చిరు. గెలుపు ఖాయమైపోయింది అనుమానం లేదు. మెజార్టీ కోసమే ప్రయత్నం చేద్దాం. మా దగ్గర నుంచి కూడా జరిగినటువంటి పొరపాటును ఏమరపాటును సరిదిద్దుకొని పూర్తి స్థాయిలో వారికి అండగా నిలబడి ఈ గెలుపులో కీలక పాత్ర పోషించి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మన మంత్రివారు జగదీష్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరికీ చేతులు చూసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే.